పెదబాల శిక్షకు స్వాగతం. వృశ్చిక రాశి వారికి హేమలాంబ నామ సంవత్సర మాస ఫలితాలు. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు. ఏప్రిల్ ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో తలపెట్టిన పనులకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. మనసు నిలకడగా ఉండదు. ఏ విషయంలోనూ ఖచ్చిత నిర్ణయం తీసుకోలేరు. సంఘంలో అధికారం గౌరవం తగ్గుతాయి. వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది. స్థిరాస్తుల విషయంలో తగాదాలు వస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును. బంధుమిత్రుల వలన ధనవ్యయం జరుగును. క్రయ విక్రయాలయందు ధనలాభం పొందుతారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆదాయం బాగుండును. స్వల్ప అనారోగ్యం కలుగును. మే ఈ వృశ్చిక రాశి వారికి మే నెలలో తలపెట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులలో ఆధిక్యత లభించును. మిత్రులకు దూరం అవుతారు. అధిక ధనవ్యయం చేస్తారు. స్త్రీల వలన ఉపకార లాభాలు ఉన్నాయి. సంఘంలో గౌరవం మర్యాదలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఉంటుంది. క్రయ విక్రయాలయందు నష్టం వాటిల్లుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకి ఏదో విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనుట దైవ దర్శనాలు చేస్తారు. జూన్ ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో శుభ ఫలితాలు ఉండును. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ధనలాభం కలుగును. ఉద్యోగస్తులకు అధికారుల వలన భయం ఆందోళన కలుగును. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు అంతంత మాత్రంగా ఉండును. కుటుంబంలో కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. నమ్మిన వారి వలన మోసాలు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యపై శ్రద్ధ తగ్గును. ఆకస్మిక గాయాలు అయ్యే అవకాశం ఉంది. మనస్సుకు ప్రశాంతత ఉండదు. స్వల్ప అనారోగ్యం కలుగును. జూలై ఈ వృశ్చిక రాశి వారికి జూలై నెలలో సంఘంలో గౌరవం పలుకుబడి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మనస్సు సంతోషంగా ఉండును. సౌభాగ్యం సిద్ధించు సమయం. ఉద్యోగస్తులకు అధికారులతో విరోధాలు ఏర్పడును. మీకంటే తక్కువ స్థాయి వారితో మాటలు పడతారు. ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత మంచిగా వ్యవహరించినా ఇతరులు మీతో గొడవ పడతారు. తలపెట్టిన కార్యాలకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. అశుభ వార్తలు వింటారు. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార లావాదేవీలు సరిచూచుకొనుట మంచిది. ఆగస్టు ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో సర్వశుభాలు చేకూరుతాయి. శత్రువులు మిత్రులవుతారు. అన్ని విధాల అనుకూల సమయం. ధనలాభం కలుగును. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వ్యవహారాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల వలన ఉపకార లాభాలు పొందుతారు. అలాగే అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు నెరవేరుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్ని రంగాల వారికి అన్నింటా విజయం చేకూరును. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ దర్శనం శుభాన్నిస్తుంది. సెప్టెంబర్ ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందటానికి అవకాశం ఉంది. అధికారుల వలన చికాకులు వస్తాయి. ఉద్యోగస్తులు స్థాన చలనాలు చేస్తారు. ఇంట బయట అకారణ కలహాలు వస్తాయి. గృహాలకు వ్యవసాయ రుణాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంగీత సాహిత్య కళలయందు ఆసక్తి పెరుగును. కుటుంబ సౌఖ్యం పొందుతారు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం కలుగును. అక్టోబర్ ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో శరీరంలో తేజస్సు తగ్గుతుంది. చోరభయం కలుగును. వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి.
నూతన వ్యక్తులతో స్నేహలాభాలు పొందుతారు. తలంచిన కార్యాలు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి లభించును. ఆదాయం మెరుగ్గా ఉండును. అధికార అనుగ్రహం పొందుతారు. బంధుమిత్రులను కలుసుకొని వారితో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. దైవదర్శనం మనస్సుకు సంతోషాన్నిస్తుంది. నవంబర్. ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో కలహాలు వస్తాయి. మాట పట్టింపులు విరోధాలు కలుగును. ఇంట బయట అనవసర కలహాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు వస్తాయి. స్థాన చలనాలు కలుగును. దుష్ట సహవాసం చేస్తారు. చెడు వ్యసనాలకు లోనవుతారు. తరచూ ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉండవు. ఆశించిన లాభాలు చేతికి అందవు. స్వల్ప అనారోగ్యం కలుగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. డిసెంబర్. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఇబ్బందికరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. వ్యవసాయదారులకు లాభాలు చేకూరుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. క్రయ విక్రయాల యందు ధనలాభం పొందుతారు. స్నేహితుల వలన ఉపకార లాభాలు పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. నూతన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు సహాయపడతారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యాలలో పాల్గొనుట పూజలు చేయుట చేస్తారు. జనవరి. ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అధికం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలుండవు. కుటుంబంలో స్వల్ప కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉండును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవదర్శనం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఫిబ్రవరి. ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉద్యోగస్తులకు అధికారులతో విరోధాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఇంట బయట కలహాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలుండవు. కుటుంబంలో కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు మాట పట్టింపులు వస్తాయి. క్రయ విక్రయాలందు ఆశించిన ఫలితాలుండవు. ఆదాయం అసంతృప్తికరంగా ఉండును. మార్చి. ఈ వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో తలపెట్టిన కార్యాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు వస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉండును. సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలహాలు అధికమగును. ఆదాయం అసంతృప్తికరంగా ఉండును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.